దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రిల్లరా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని దేవుని పరిశుద్ధ నామ మహిమార్థమై మరి దేవుడు తన కృపలో ఈరోజు మరొకసారి మీతో తన వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ చక్కని భాగ్యాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని చూడండి. దయచేసి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రియులరా, మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇది. చాలాసార్లు మీరు విని ఉంటారు కూడా ఈ అంశాన్ని. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. యుధకాల సమయం ముందు మేము చదువుకునే వాక్యం ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడుగు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చూస్తూ ఉన్నట్లయితే సహజంగా చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా ప్రభు యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం మాట్లాడుకుంటే చాలామంది వారి జీవితాల్లో ప్రార్థనకు వస్తూ బాప్తిస్మం పొంది చక్కగా క్రమం తప్పకుండా మంచిగా వారి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ ప్రభు మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డలు అనేక శోధనలు శ్రమలు వారి జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రిల్లరా మనం ఆలోచించేస్తే ఎక్కువ శాతం సమస్యలు వచ్చిన సమయాన మనం వాటికి ఎదురు నిలబడి ప్రార్థనతో ఉపవాసంతో పట్టుదలగా నిలబడితే సమస్యలు తగ్గకపోగా ఆ వచ్చిన వ్యాధి నయం కాకపోగా ఇంకా సివియర్ స్టేజ్కి ఇంకా నీ సమస్య స్థాయి స్థితి ఇంకా పెద్దదైపోయి నీకున్న శోధన ఇంకా ఎక్కువైపోతుంది. ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని అనుభవాన్ని కలిగి ఉన్నారా? నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఖచ్చితంగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే క్రైస్తవురాలు అయితే ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ని జీవితంలో ఫేస్ చేసే ఉంటావు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా, ఈ దానియేలు గ్రంథమందు ప్రత్యేకంగా నెబుకద్నెజరు యొద్ద యూదులైనటువంటి ఒక యవనస్తులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ముగ్గురు, హనన్యా, మిషాయేలు, అజర్యా, ఇవి వాళ్ళ వాస్తవమైనటువంటి మంచి పేర్లు ఇవి, యూదుల పేర్లు, వీళ్ళ పేర్లు ఇవి, యూదా మత పేర్లు. అయితే ఇక్కడ నెబుకద్నెజరు వారిని చెరగొని తీసుకుని వచ్చిన తర్వాత బబులోనుకు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వారి పేర్లు పూర్తిగా మార్చివేశాడు. వాళ్ళ దేవతల పేర్లు పెట్టాడు. ఏమని పెట్టాడంటే వాళ్ళ పేర్లు షడ్రకు, మేషకు, అభెద్నుగో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప శోధన వచ్చింది వీరికి, ఒక గొప్ప సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటయ్యా అంటే వీరు ఏదో తప్పుడు పని చేస్తే వచ్చింది కాదు, అది ఏదో చేయకూడని పని, అపవిత్రం పని, మాట్లాడుకున్న మాటలు ఒక దొంగతనమో జారత్వమో వ్యభిచారమో ఇలాంటిది ఏదో చేస్తే వచ్చిన విపత్తు కాదు ఇది. యథార్థంగా వారి బ్రతుకు వారు బ్రతుకుతూ పరిశుద్ధంగా క్రమంగా ప్రార్థన మర్చిపోకుండా వారు నడుస్తున్నందుకు వారికి వచ్చింది విపత్తు. ఏంటి ఆ విపత్తు అంటే ప్రియులరా, ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. చదివితే క్లియర్గా, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పునై యుండెను. అయితే అక్కడ చేయబడిన ఈ ప్రతిమ కంటండి, ఎవరైతే మ్రొక్కరో బాకాను, పిల్లను గ్రోవిని, పెద్దవిడిని, ఇవన్నీ కూడా ఆల్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళు ప్లే చేసినప్పుడు ఆ జనులంతా ఏమవ్వాలంటే సాష్టాంగపడి ఆ ప్రతిమకు నమస్కరించాలి. ఎవడైతే నమస్కరించడో వాడిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు, అంటే చంపేస్తారు. ఇలాంటి శాసనం అనేది ఆ ప్రాంతం అందంతటా కూడా ప్రకటింపబడింది, దండోర వాయించబడింది. ఈవెన్ ఈ షడ్రక్, మేషక్, అభెద్నగు అనబడిన ముగ్గురికి కూడా ఆ వార్త తెలిసింది. అయినప్పటికీ కూడా ప్రియులరా,
ఆ పెద్ద ధ్వని వినబడినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటన్నింటి యొక్క శబ్దం వినబడినప్పుడు అందరూ సాగిలపడ్డారు. కానీ ఈ ముగ్గురు మాత్రం వాటికి సాగిలపడకుండా నమస్కరించకుండా ఉన్నారు. ఈ సంగతిని మరి కొందరు ఆ సంస్థానాధిపతులు తీసుకొచ్చి ఆ నెబుకద్నెజర్ రాజుతో చెబుతున్నారు, అయ్యా ఇదిగో నువ్వెంతో ప్రేమించి మా మీద అధిపతులుగా పెట్టిన ఈ ముగ్గురు మనుషులు నీ ప్రతిమకు నమస్కరించట్లేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. అయినప్పటికీ కూడా వారి మాటను మీద నమ్మకం లేక మరొకసారి అంటున్నాడు, మీకోసం ఇంకోసారి ఇప్పుడు నేను ప్లే చేయిస్తాను, మళ్ళీ ఇంకోసారి ఆ డ్రమ్స్ అన్నీ కొడతారు, అవి కొట్టినప్పుడు మీరు ఖచ్చితంగా సాగిలు పడ్డారా సరే, ఆ ప్రతిమకు నమస్కరించారా అలా సరే, లేదంటే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను అని చెప్పి రాజు అక్కడ మాట్లాడుతుంటే, చూడండి ప్రియులారా, ఈ ముగ్గురు అంటున్నారు ఏకస్వరంతో, రాజా నీవు నిలవబెట్టించు నీ ప్రతిమకే మేము మ్రొక్కమో, మా దేవుడు ఆ మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా మేం మాత్రం ఆ ప్రతిమకి మాత్రం నమస్కరించే ప్రసక్తే లేదు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి, వీళ్ళు ఏం చేశారు? సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు భయపడ్డారా? పిరికి వారిగా పారిపోయారా? ఎదురు నిలబడ్డారు. అయితే ఖచ్చితంగా అక్కడ నువ్వు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఎదురు సమస్యకు నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నేను ఏమనుకుంటామో తెలుసా? మనసులో అబ్బా రాజు భయపడిపోవాలి, రాజు భయపడిపోతాడు, దేవుడు శభాషం చెప్పి వీళ్ళని మెచ్చుకుంటాడు, అగ్నిగుండం ఆరిపేస్తాడు, ఇలాంటి థింక్ చేస్తాం. బట్ కానీ రాజుకి ఇంకా కోపం పెరిగిపోయింది. అతను మహారాజు, రాజును ఒకటే మాట అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి ప్రియులరా, 16 వచ్చిన వాళ్ళని అంటున్నారు కదా, అసలు నీకు ఉత్తరం ఇవ్వాలి, ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింతే మాకు లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, మెయిన్గా మాత్రం ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కరించము, ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీదే కానీ భూమి కింద ఉండే నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనా మీరు చేసుకునకూడదు, వాటికి సాగిలపడి నమస్కరించకూడదని పరిశుద్ధ గ్రంథం ముందున్న వాక్యాన్ని మేము నమ్ముతాం. మా దేవుడు సజీవుడు, ఆ సజీవుడైన దేవుని బిడ్డలుగా మేము ఇటువంటి పని చేయమని చెప్పి వారు ఎదురు తిరిగి నిలబడితే ప్రియులరా, రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుల్ని పిలిచి అంటున్నాడు కదా, ఇంతకు ముందున్నటువంటి ఆ మంట సరిపోతుంది, అది మనిషిని చంపడానికి కాల్చివేయడానికి, కానీ దాన్ని 7 ఎక్కువ చేయమంటున్నాడు. ఎంత కోపం వచ్చిందో చూడండి రాజుకి, 7 ఎక్కువ చేయమంటున్నాడు. వారంతా ప్రియులరా 7 ఎక్కువ చేయటం మాత్రమే కాదు, కానీ వీరిని బంధించి బంధకాలతో బంధించి వీళ్ళని తీసుకెళ్లి ప్రియులరా ఆ మండుచున్న వేడిమి గల ఆ 7 మంట కలిగిన అగ్నిగుండంలో పడదృశారు. నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏమిటంటే, ఎప్పుడు వెళ్ళి మనుషులను దాంట్లో పడవేసే సైనికులు వేరంటండి, కానీ వాళ్ళకంటే బలవంతులు బలిష్ఠులైన మనుషులను ఏర్పరిచి మరీ తీసుకెళ్లి పడవేశారంట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పడవేసినటువంటి ఆ బలమైన మనుషులు కాలిపోయారు. అయితే ఇక్కడ ఒక రాజు ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. 22 వచనం చదువుదాం చూడండి, 22, రాజ్యాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అభిజ్ఞగోళ్ళను విసురు వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు మేషకు అభిజ్ఞగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే. వేడిమి గల బండుచున్న అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనిస్తూ ఉన్నారా? జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని చదివినప్పుడు మీరు ఆలోచన చేస్తే, ఇక్కడ పడవేయటానికి వెళ్ళిన మనుషులు బయట ఉన్నవారు కాలిపోయారు, కానీ పడవేయబడినటువంటి వీరు మాత్రం కాలిపోలేదు, చనిపోలేదు. ఇంకొకటి రాజుకు ఒకటి కనబడుతుంది, ఒక వింతైనటువంటి ఒక విషయం ఏమిటంటే, రాజు అడుగుతూ ఉన్నాడు అక్కడ ఉన్న వారిని, అయ్యా మనం పడేసింది 3. అవును రాజా, 3, మీరు చెప్పింది సత్యమే, పడవేశాము. అయితే రాజు అంటున్నాడు 25, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చాలా చోట్ల నేను వాక్యాన్ని ప్రకటించడానికి ముందు ఈ లేఖనాలని ఎక్కడి నుండి అంటే, ప్రత్యేకంగా ఈ 3 అధ్యాయాన్ని చక్కగా చదవండి, మీకోసం ఓ ప్రశ్న అడుగుతాను అని చెప్పాను, అడిగాను.
వాళ్ళు చదివే వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు, అమ్మా వాళ్ళు కాలిపోయినవా, ఏమన్నా కాలనీయా, కాలలేదు, వాళ్ళు ఇంతకే కాలిపోయినారా లేదంటే, అయ్యా అసలు వాళ్ళకి కాలలేదు, అగ్నివాసనే లేదు, అసలు ఇంటికి కూడా కాలలేదు అన్నారు. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు ఆ రెఫరెన్సెస్ ఇస్తున్నాను. 24వ వచనం నుండి 3వ అధ్యాయం దానియేల్ గ్రంథం 24వ వచనం నుండి ప్రిల్లరా 27వ వచనం వరకు చదువుకోనండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను, వీరు ఏమైనా కాలిపోయినవా కాలిపోలేదా? ఖచ్చితంగా మీలో కొందరు మ్యాక్సిమం చెప్పే ఉండరు ఏదో, మరి ప్రభువుకి తెలుసు మీరు కాలిపోయినవి అని ఉంటే నిజంగా మీరు తెలియదు. కాలిపోలేదయా 27వ వచనంలో ఎందుకు అంటున్నానంటే, ఆ మాట అధిపతులను సేనాధిపతులను సంస్థాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రియులరా పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే, నేటి దినాల్లో కొంతమంది బల్లగుద్ది మరి ప్రసంగాలు చేస్తున్నారు. ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని వారేమీ కాలేదు వాళ్ళకి, వాళ్ళల్లో వచ్చిన మార్పు ఏమీ లేదు, వాళ్ళకి అసలు ఏం కాలేదు, వాళ్ళకి వచ్చిన మార్పు ఏమీ లేదు, ఏమి కాలిపోలేదు అంటున్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి, జాగ్రత్తగా నువ్వు లేఖనాన్ని పరీక్షించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే చూడండి, 24వ వచనం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది, ముగ్గురు మనుషులను బంధించి. ఎలా పడవేశారండి వారిని? బంధించి అంటే దే హావ్ బైండెడ్, ఓకే, విత్ చైన్స్ గొలుసులతో వాళ్ళని బంధించారు, బంధించి పడవేశారు. కానీ రాజు అంటున్నాడు 25వ వచనంలో, నేను 4 మనుషులు బంధకములు లేక. అంటే ప్రియులారా మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్న ఒక సత్యం ఏమిటంటే, కాలిపోయినవండి. ఏంటి కాలిపోయినవి? ఏం కాలేదు, ఇంటికి కూడా కాలేదు, వాసన కూడా లేదు, అగ్ని వాసన ఏ హాని చేయలేదు అంటున్నారు. కానీ నిజంగా వాళ్ళలో ఒక మార్పు ఉంది. ఏంటంటే పడవేయబడినప్పుడు వాళ్ళు బంధకాలతో పడవేయబడ్డారు, కానీ తిరిగి నడుస్తున్నారు బంధకాలు లేక. అంటే నా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి, ఇక్కడ నీవు నేను గ్రహించవలసిన ఒక ఆత్మ సంబంధమైన సత్యం ఏమిటి అంటే, ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి, ఆ బంధకాలు కాలిపోయినవి. ఎవరైతే నిన్ను నీ మంచి కోరకుండా, నీ మేలు కోరకుండా నేటి దినాల్లో నీ కొరకు ఉరి ఒడ్డుతున్నాడో, గోతులు తవ్వుతున్నాడో నీ వెనకాల, లేదంటే నీ మీద లేనిపోని రోమన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడో, అటువంటి ఆ శత్రువుగా అనుకుంటున్న ఆ వ్యక్తినే దేవుడు నిన్ను నీ కొరకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మితే ఆమెనను ఆమెన్. ఎందుకంటే ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, నెబుకద్నెజర్ ఇక్కడ ఇంతకు ముందున్న మంటను ఏమన్నాడు? 7 ఇంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 ఇంతలు. ఆ మంట దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి? దేవి వాక్యానుసారంగా అది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకపు మంటకు సాదృశ్యంగా ఉంది. ఒక్కింతగా ఉన్న నీ అభిషేకం శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు గనక ఎదురు నిలబడితే నీకు తెలియకుండానే నీలో ఉన్న ఆ అభిషేకము రెట్టింపవుతుంది. ఆమేన్. ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, అది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కాబట్టే అక్కడ బంధకాలు నిలవలేకపోయాయి. అది ఏ విధమైన బంధకమైన కావచ్చు, అది రోగమే కావచ్చు, పాపమే కావచ్చు, ఏదో ఒక బలహీనత కావచ్చు, వాట్ ఎవర్ ద చైన్స్ ఇట్ మైట్ బి, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ మైట్ బి, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నువ్వు పరిశుద్ధాత్మ అగ్నిలో గనక ఉంటే, పరిశుద్ధాత్మని యొక్క మంట నీ హృదయంలో నీ జీవితంలో ఉంటే, నా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి, ఇక్కడ షడ్రక్ అభిజ్ఞగో మెషే కనబడినటువంటి ఈ ముగ్గురులో ఎలాగైతే ఒక గొప్ప కార్యం, ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డారు కానీ వీరు కాలిపోలా, కానీ వీరి చేతులు కొన్న బంధకాలు కాలిపోయాయి. నీ సమస్య వస్తుందా, శోధన వస్తుందా, శ్రమలు పదే పదే వస్తున్నాయా, నేను చుట్టుముట్టాయా, ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నీలో ఉన్న ఆత్మ అభిషేకాన్ని రెట్టింపు చేయబోతూ ఉన్నాడు. నీకు వచ్చే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి శ్రమ నీ దీవెనను నీకు రెట్టింపుగా చేయటం కొరకు నీకు రావుతున్నది. కాబట్టి నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు, బెదరొద్దు, అధైర్యపడవద్దు నా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి. దేవుని వాక్యం నందు చాలా స్పష్టంగా క్లియర్గా మనకు కనబడుతూ ఉన్న సత్యం చూడండి, ఆ బంధకాలు కాలిపోయినాయి, బంధకాలు కాలిపోయినాయి. కారణం అది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అంటగా, శత్రువు నెబుకద్నెజరు, కానీ నెబుకద్నెజరు నోట నుండి వచ్చింది 7 ఇంతలు కూర్చోమన్నాడు, 7 ఇంతలు అభిషేకాన్ని వారు పొందుకున్నారు. నేటి దినాల్లో నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నావు, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ప్రార్థన ఎందుకు, ఇంకా దేవుడు ఎందుకు, మనకేం జరుగుతుంది, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనం సరిగ్గా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఉద్యోగం రావట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు, కానీ వాళ్ళకి అన్నీ బాగా జరుగుతున్నాయి అని చెప్పి ప్రార్థనలో నిరసించిపోయి కృంగిపోతున్నావా విశ్వాసంలో?
నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతో నీ ఉదయకాల సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. నువ్వు వారి ముందు చూస్తున్నావే వారికి ఉన్న పదవి, పేరు, ఉద్యోగం, లేదంటే వారి ఆస్తు పాస్తులు, అందచందాలు, ఇవన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. అవేవి కూడా శాశ్వతం నిలబడవు. కానీ శాశ్వతం అనేది ఒకటే, అది ఏమిటో తెలుసా? నిత్య జీవం. ఆ నిత్య జీవం, ఆ శాశ్వతమైన పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. వారు ప్రవేశించడం కారణం నీకు వారికి తేడా ఏంటంటే, నువ్వు ఈ లోకంలో ఈ లోక సంబంధమైనవి కలిగి లేకపోయినప్పటికీ కూడా విలువైనది యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పట్ల విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, చూడండి, ఇక్కడ రాజే అంటున్నాడు కదా, 28 వచనంలో, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలోనే కానీ షడ్రక్ మేష గబెద్నగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునెను. అంతట నుండి రాజు షడ్రక్ మేష గబెద్నగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను నువ్వు గణపరిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా, దేవుని పరిశుద్ధ నామాన్ని ప్రేమించే వ్యక్తిగా, పరిశుద్ధుడైన ఆ దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, శక్తితో నువ్వు ఆరాధించే వ్యక్తిగా, నిన్ను నీవు సజీవ యాగముగా అర్పించుకునేటట్టుగా నువ్వు ఉంటే, ఆ విధంగా నువ్వు సిద్ధపడితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ విధంగా ఆ యొక్క హనన్యా మిషాయల్ అజరియా అనబడిన ఈ ముగ్గురిని ఉన్నతంగా రాజు చేత, ఎవరైతే శత్రువు అనుకున్నారో శత్రువు చేత హెచ్చించిన రీతిగా దేవుడు నీ శత్రువులందరినీ నీకు మిత్రులుగా మారుస్తాడు. సొలొమోన్ అంటాడు కదా సామెతల గ్రంథంలో, ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమను అగునప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయను. ఆమేన్. ఆ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎంతోమంది నీకు శత్రువులు ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంట్లో వారే, నీ మేలు కోరకుండా ఉండవచ్చు. అయితే నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? వారందరూ కూడా నీ ఆశీర్వాదానికి ముఖ్యమైన కారకులు. నువ్వు పొందబోతున్న ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి శోధన, ప్రతి సమస్య నీలో ఉన్న దేవుని ఆత్మ అభిషేకమును ఇంకా రెట్టింపు చేసిద్ది. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. శోధనలో నువ్వు నిలబడాలి. శోధనలో నువ్వు ఏబు అంటాడు కదా, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీకు తెలుసా ఒక సంగతి? బంగారం చూడండి, బంగారం పనిముట్టే ఉంది, అది ఏదైనా కానీ, రింగే కానీ, చైనే కానీనండి, కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే దానికి ముందున్న ఆ కాంతి ఉండదు, అది పోద్ది, అంతగా షైనింగ్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారండి ఆ బంగారాన్ని? కంసాల దగ్గరికి తీసుకెళ్తే కంసాలు ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని మరలా కొలిమిలో కాలుస్తాడు. ఇంతకు ముందున్న కాంతి కంటే మంచి ప్రకాశవంతమైనటువంటి కాంతి సూపర్గా ఉంటుందన్నమాట అప్పుడు చూడడానికి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను శ్రమలనే కొలిమిలో, శోధనలనే కొలిమిలో, సమస్యలనే కొలిమిలో నిన్ను కాలుస్తుంది. ఎందుకంటే ఆత్మీయంగా నీకు గొప్ప స్థితినివ్వటానికి, ఆత్మీయంగా నేను దేవుడు ఉన్నతంగా దీవించడానికి, హెచ్చించటానికి. ఓ యోబులాగా నువ్వు నిలబడితే, ఒక యోబులాగా నువ్వు శమను, శోధనను సహిస్తే ధన్యుడిగా, యోబు అంటున్నట్టుగా నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారానని అట్టి విధంగా నిన్ను మారుస్తాడు. ఇక్కడ మనం చూస్తున్న షడ్రక్ మేషక్ అబేద్నెగో అనబడిన ఈ ముగ్గురు కూడా రాజ్యం అంతా ఒకటైపోయి, అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అందరూ సాగిలపడగానే వారు మాత్రం నీతి కట్టుబడ్డారు. మా దేవుణ్ణి తప్ప మీరు వేటికి రొక్కము, మా ప్రాణం పోయినా పర్వాలేదన్నారు. వారి దేహాలను అర్పించుకున్నారు ప్రియులరా ఆ అగ్ని మంటల్లో. నిన్ను నన్ను దేవుడు అడుగుతుంది అంటే తెలుసా? ప్రభు యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడతాడు కదా, మీరు మిమ్మల్ని సజీవ యాగంగా అర్పించుకోమంటున్నాడు. మనల్ని మనం సజీవ యాగంగా ప్రభుగా అర్పించుకుందాం. శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, నింద వచ్చిందా, భయపడవద్దు, బెదరవద్దు. అంటే అర్థం చేసుకో, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు కార్యం మొదలుపెట్టాడని. అది కూడా రెట్టింపుగా నువ్వు ఊహించిన ఊహకు మించిన విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అయితే నా ప్రియ సహోదరి, సహోదరుడు, చదువుతున్నప్పుడు ఏదో బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోకుండా, చాలామంది అండి, ఎక్కువ మంది చెప్పిన సమాధానం ఏంటంటే, ఏం కాలిపోలేదండి, ఏం కాలిపోలేదండి, వాళ్ళకేం కాలేదండి, అగ్ని ఏ హాని చేయలేదండి అంటున్నారు కదా. ఒక్కరు కూడా చాలా తక్కువ
అయ్యా బంధకాలు కాలిపోయాయి. వారు పడవబడ్డప్పుడు బంధకాలు బంధింపబడి పడవబడ్డారు, కానీ వాళ్ళు నడుస్తున్నారు బంధకాలు లేక. బంధకాలు కాలిపోయినా చెప్పిన వారు చాలా తక్కువ, వందలో ఒకలో ఇద్దరు. నా ప్రియ సహోదరుడు సహోదరి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చదువుతున్నారు వాక్యాన్ని కానీ ఏదో పేరుకే, కానీ గ్రహించట్లేదు దానిలో ఉన్న విషయాన్ని. ఈరోజు దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడితే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎటువంటి బంధకము నువ్వు ఉన్నా, బంధింపబడిన స్థితిలో ఉన్నా, ఎటువంటి పాపము, ఎటువంటి పాపపు ఆలోచన, ఏ విధమైనటువంటి బంధకము నీకున్నా, అది అప్పులే కావచ్చు, నిందలే కావచ్చు, అవమానమే కావచ్చు, అనుమానమే కావచ్చు, ఏదో ఒక బంధకం నీకుంది, ఆ బంధకాలన్నింటి నుండి కూడా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. విడిపించాడు, నమ్ము. ఆయన పరిశుద్ధ నామంలో ఉన్న ఆ గొప్ప శక్తి మహిమను బట్టి దేవుడిని కార్యం చేశాడని విశ్వాసంతో దాన్ని పొందుకో. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమకి ఎదురు నిలబడు, భయపడద్దు. మనం ప్రకృతిలో ఎన్నో విషయాలను చూడవచ్చు, చేప చూడండి, ఎప్పుడు కూడా ఒడికి ఎదురు వెళ్తుంది. అది మనకు నేర్పిస్తున్న నీతి ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నిజంగా క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? శ్రమకి ఎదురు నిలబడాలి. ఒక్కొక్క సందర్భంలో నీకు శ్రమకు వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ఒకరోజు రెండు రోజులు నువ్వు ప్రార్థన చేసినా శ్రమ తగ్గకపోవచ్చు, ఇంకా ఎక్కువైపోవచ్చు. కానీ భయపడొద్దు, ఆధారపడవద్దు. ఇక్కడ నెబుకద్నెజరుకు కూడా ఎదురు సమాధానం చెప్పినప్పుడు ఆనందపడ్డాడా? కోపం ఎక్కువ వచ్చింది, ఒక్క ఇంత మంటను ఏడింతలు చేశాడు. బట్ కానీ ఆ మంటలో వాళ్ళు కాలిపోయారా? నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, సహజంగా మనుషులుగా మనం ఏం ఆలోచన చేస్తామంటే, మనం వాళ్ళని ఖచ్చితంగా అగ్నిగుండంలో పడవేయకుండా దేవుడు ఆపుతాడని. కానీ నువ్వేమనుకుంటావు? అగ్నిగుండంలో పడిపోతే వాళ్ళు చచ్చిపోతారు కదా అనుకుంటావు, ఇది మన మనిషి జ్ఞానం. కానీ మన దేవుడు ఏంటో తెలుసా? నువ్వెక్కడైతే నువ్వేం చేయలేను, అమ్మో అయిపోయినట్టే మంటల్లో పడితే కాలిపోతాడు, ఆ గుంటలో పడితే చనిపోయినట్టే మునిగిపోతాడు అని అనుకుంటావో, ఎక్కడైతే నీకు ఆశ ఉండదో అక్కడ ఆయన ఆశని శిఖరింపచేసే గొప్ప శక్తిమంతుడు ఆయన. ఎక్కడైతే నువ్వేం చేయలేవో, నిస్సహాయకుడిగా ఉంటావో, అక్కడ ఆయన గొప్ప కార్యం చేయగలిగినని చూపించుకుంటాడు. అదే మన దేవునికి మనకి ఉన్న తేడా, నా ప్రియ సహోదరి సహోదరుడా. అగ్ని మంటల్లో మనిషిగా నువ్వు నేను ఏం చేయలేము, కాలిపోతాడు. కానీ నా దేవుడు అగ్ని మంటలను సహితం కూడా వాళ్ళకి ఆహ్లాదకరంగా మార్చివేశాడు. ఒక్కరు కూడా కాలిపోలేదు, సజీవులుగా బయటికి వచ్చారు. అక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు బంధించిన బంధకాలు కాలిపోయాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వ్యతిరేకంగా చేయబడుతున్న చేతబడులైనా కావచ్చు, నీకు వ్యతిరేకంగా పండుతున్న కుట్రలు కుతంత్రాలైనా కావచ్చు, ఏవి కూడా నిన్నేం చేయలేవు. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా తెలుస్తున్నవాడు, నీకు విరోధంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, రూపింపబడే ఏ విధమైన ఆయుధం కూడా వర్ధిల్లదు. కారణం, నిన్ను ఎవడైనా ముట్టాలంటే ముందు నువ్వు నమ్ముకున్న సజీవుడైన యేసయ్యను దాటి రావాలి. ఆయన నీకు నిత్యము కూడా కొండగా, కోటగా, రక్షగా, ఆశ్రయంగా ఉన్నాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ముందు సెలవిచ్చినట్లుగా నీవు నేను కూడా అనన్య మిషాయిలు అజరియాల వలె శ్రమ వచ్చినప్పుడు భయపడకుండా ఎదురు నిలబడేవారిగా, దేని ఆత్మచేత శక్తి చేత నింపబడి ప్రభు కొరకు ఒక నూతన అభిషేకము, నూతనమైనటువంటి స్థితి నా ఆత్మీయ జీవితంలో దేవుడు ఇచ్చుట కొరకే నాకు ఈ శోధన వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, నేను ధైర్యంగా నిలబడాలి, పారిపోకూడదు, నేను దత్తపుత్రాత్మ చేత ముద్రింపబడ్డాను, పిరికితనం ఆత్మ కాదు, నాకు నా దేవుడిచ్చింది అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో, నిశ్చయతతో నువ్వు ప్రభు కొరకు నిలబడాలని, అట్టి విధంగా నిలబడేటువంటి కృప, బుద్ధి, జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయాలని ఆశతో నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనందరం వినికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలాలు ఉంచండి. మహాగణుడును, మహోన్నతుడునగు మా ప్రియ పరలోకి ముందున పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యానికి వందనాలు. ఈ రాత్రికాల సమయం ప్రభు అయా ఉదయకాలన ఇప్పటి వరకు ప్రకటింపబడినటువంటి ఈ వాక్యాన్ని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు వాటికి బెదిరిపోకుండా తండ్రి అయ్యా, మేము ప్రార్థించేటప్పుడు ఒక్కో సందర్భంలో ఒక వెంటనే జవాబు రాకపోయినా, ఆ శ్రమ పెరిగిపోతున్నప్పుడు, శోధన పెరిగిపోతున్నప్పుడు ఆధైర్యపడకుండా చివరికి విజయం మాదేనని నీవు గొప్ప దేవుడిగా మాతో ఉండి అయ్యా మా పక్షాన్ని యుద్ధాన్ని జరిగిస్తూ మాకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్ల నీయవని, మాకు తోడుగా అండగా నీ ఉన్నవని, ఆత్మకాలమందు నమ్ముకున్న తన తగిన సహాయకుడు నీవేనని, నీ మీద ఆధారపడే జీవితాలు, బుద్ధి, జ్ఞానాలు మా అందరికీ దయచేసి దీవించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకొంచు. మా రక్షకుడు మీ ప్రియకుమారుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం మందు స్తుతించి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీరు ఎనీటైం మాకు మీకు డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహములో చేరి గానము చేసేదను ప్రభువ నిత్యము స్తుతియింతును. కోట్ల కొలది దేవదూతల సమూహములో కూడి మహిమలో చేరుటయే అది నా నిత్యము స్తుతియించుటయే.